సూపర్ అండి. ఇంకా అలాగే ఎవరు పరిపాలించలేరమ్మా, ఎవరు వచ్చినా ఏడు తరాల వాళ్ళు ముందోళ్ళైనా ఇంకా అలా పరిపాలించలేరు ఎవరుని. ఇంతకంటే ఇంతక మించి ఎవరు చేయలేరు, ఎవరు చేయలేరు. ఖచ్చితంగా 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 గెలుస్తారు. పేద ప్రజలు మాలాంటి వాళ్ళు ఇంకా ఎన్నో పథకాలతో మా బిడ్డలను చదివించుకుని మా మేము కూడా వయసు అయిపోతుంది. ఏదో పెన్షన్ వస్తే ఇంట్లో కూర్చుని కలో గింజో కాసుకుని తాగుతాం. ఉన్నంతలో ఇల్లు ఇస్తున్నాడు, ఆ ఇంట్లో ఉండి గింజి తాగైనా బతుకుతాం మేము బతికినంతకాలం. చంద్రబాబు ఉన్నప్పుడు ఏమైనా ఇచ్చాడమ్మ ఇలాంటి పథకాలు? ఏమి ఇవ్వలేదండి. రుణమాఫీ చేస్తా అన్నాడు, చేయలేదు. అయితే వేసాడు మూడేసు వేలు వేసి చివరిన 10,000 వేసాడు. అవన్నీ మేము తీసుకున్న లోన్లకి వడ్డీ రూపంలో బ్యాంక్ వాళ్ళకే వెళ్ళిపోయినాయి. మేము దాచుకున్న కాదండి, మేము దాచుకున్న పొదుపు డబ్బులు కూడా బ్యాంక్ వాళ్ళు వడ్డీ రూపంలో మొత్తం మా పుస్తకం మా పొదుపు పుస్తకం ఖాళీ చేసేసారు. చేశారు కదండి, చేశారు చేశారు. కానీ ఒకసారి చేయలేక 4 విడతలుగా వేస్తున్నాను. కానీ మేము అప్పులు మామూలుగా కట్టుకుంటున్నాం, పొదుపులు దాచుకుంటున్నాం. ఆయన మాత్రం మాట ఇచ్చాడు కాబట్టి 4 విడతలుగా వేస్తున్నాను. ఏంటండి చంద్రబాబు జగన్ కలిసి ఏమొద్దండి? వద్దు. ఎందుకండి? ఎందుకు అసలు అసలు కళ్ళో కూడా నమ్మం. అవి ఏమి ఇవ్వమండి, ఏమేమో అసలు ఇచ్చే ప్రసక్తే లేదు.